నమస్కారం అండి, నా పేరు సాయి తేజ. నేను బేసిక్లీ ఫ్రమ్ చిత్తూరు. నేను నాకు సార్ ఎలా తెలుసు అంటే ఒక 10 ఇయర్స్గా తెలుసు. నాకు చాలా డేస్ నుంచి ఇలా మూవీస్లో యాక్ట్ చేయాలని ఇష్టం. కానీ సార్కి ఇది ఆల్రెడీ చెప్పాను, 10 ఇయర్స్ ముందే చెప్పాను సార్, ఇలా మీ సినిమాలు ఎప్పుడైనా అవకాశం ఇస్తే నాకు ఇవ్వండి సార్, చెప్పండి సార్, ఒక కాల్ చేయండి సార్ అని చెప్పాను. సార్ అనుకోకుండా కాల్ చేశారు. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనమాట. సారు రేపు షూటింగ్ వచ్చేసే తిరుపతి వెంకటగిరికి వచ్చేసే అని చెప్పాడు. నెక్స్ట్ డే అయినా చదువుకొని రావడం జరిగింది. ఇంకా సినిమాకి వచ్చేకాడికి నాకు ఒక సైనిక రోల్ ఇచ్చేకాడికి నాకు చాలా హ్యాపీ అయింది. అండ్ ఈ సినిమాలోని సాంగ్స్ చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. అండ్ ఆల్సో షూటింగ్లో చాలా అందరు కష్టపడ్డారు, ఫైటర్స్ కానీ కెమెరామెన్ టెక్నీషియన్స్ కానీ. మీకు సినిమా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది అందులో ఎంత ఎఫర్ట్ ఉందో ఏమో అనేసి. అండ్ సార్కి కూడా ఈవెంట్ కొంచెం కాలేదు, ఫ్రాక్చర్ అయింది. అండ్ చాలామంది చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలామంది హెల్ప్ చేశారు, మన కెమెరామెన్ టెక్నీషియన్స్ చాలా బాగా హార్డ్ వర్క్ చేశారండి. ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఈ సినిమాలోకి నేను. థ్యాంక్ యూ. నా పేరు చంద్రశేఖర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్, స్కూల్లో ఎన్సీసీ ఆఫీసర్ నేను. ఈ సలాం సైనిక అనేది మామూలు ఒక వయసులో ఉన్నప్పుడు సినిమాలు వెతుక్కుంటూ పోయేవాళ్ళం, మెడ్రాస్కు హైదరాబాద్కు పోయేదో. ఆ వయసు అయిపోయింది, అది సినిమానే వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చింది వాళ్ళ ధర్మాన. చాలా ఇలాంటి ఛాన్స్ వస్తుందో లేదో నాకు తెలియదు లైఫ్లో, చేయాలని కోరిక మాత్రం ఉండింది. వెతుక్కొని పోయే వయసు లేదు, మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఆ వయసులో చేయలేకపోయినాను. సార్ ధర్మాన, సార్ రూపాన నన్నే వెతుక్కుంటూ పాత్ర వచ్చింది. ఇందులో నేను బ్యాంక్ మేనేజర్ పాత్ర చేశాను. నాకు తెలిసిన వరకు నేను చేశాను ఇదే ఫస్ట్ సినిమా నేను. ఈ ధన్యవాదాలు. నాకు తెలిసిన నేను ఎంత సహాయం చేయాలో, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నా భార్య యుఎస్ నుంచి ఫోన్ చేసి ఖచ్చితంగా ప్రోత్సహించాలి అంటే, నా ఇల్లు షూటింగ్ కూడా ఇచ్చాను, దగ్గర 4-5 షూటింగ్స్ తీసుకున్నారు, వాళ్ళని ప్రోత్సహించాలి, 0 బడ్జెట్ నుంచి వచ్చే వాళ్ళు ఉత్సాహపరచాలి. ఈ సలాం సైనిక అనేది నాకు మిలిటరీ కొంచెం టచ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాను, నా వంతు సహాయం నేను చేశాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అన్నకు తోడుగా అని చెప్పి నేను వచ్చాను. కానీ దీంట్లో ఒక రోల్ ఇచ్చి నాకు మంచి యాక్టింగ్ చేసి మంచి రోల్ ఇచ్చారు సార్. ఫస్ట్ సార్ థ్యాంక్స్ చెప్తున్నాను. సార్ నా పేరు పసిపిలేటి గిరిబాబు, నేను గూడూరు నుంచి వచ్చాను. మన శ్యామ్ గారు, సుబ్రహ్మణ్యం గారు, మేము శ్యామ్ అని పిలుస్తాం అందరినీ అందరం. శ్యామ్ గారు నన్ను చూసి, మీరు మిలిటరీ ఆఫీసర్గా నాకు కావాలి, మీరు దీంట్లో చాలా సూటబుల్గా ఉంటుంది అని చెప్పేసి నన్ను పదే పదే ఫోన్ చేసి తీసుకొని వచ్చారు. నాకు ఇంతకు ముందైతే ఈ సినిమా ఫీల్డ్ టచ్ లేదు. ఎనీహౌ నన్ను బరాయించి నా చేత యాక్షన్ చేయించారు. కీర్తి గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ చాలా కోఆపరేట్ చేశారు. ఈ సలాం సైనిక మంచి హిట్ అయ్యి మేము హ్యాపీగా సక్సెస్ఫుల్ మీట్ పెట్టుకొని మేమంతా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. సో ఇది ఇప్పుడు మాట్లాడేదానికన్నా సక్సెస్ అయిన తర్వాత మేము కూర్చొని మాట్లాడుకుంటామండి. చాలా థ్యాంక్స్ అండి. నా పేరు సుబ్బారావు, నేను నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నుంచి వచ్చాను. ముఖ్యంగా సుబ్రహ్మణ్యం గారి గురించి అండి. సార్ సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ ఉన్నంత వరకు బాగా సహకరిస్తారని కూడా వారికి, సుబ్రహ్మణ్యం గారి తరఫున కూడా నేను కూడా కోరుకుంటున్నాను సార్. ఈ పిక్చర్ మంచి క్రేజ్గా ఆడి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిక్చర్లో అందరి సహకారము ఎలాగుందో అలాగే ఇంక ముందు మంచి పిక్చర్లు తీయాలని కూడా నేను సుబ్రహ్మణ్యం గారిని కోరుకుంటున్నాను. ఓకే. వాసుది శివప్రసాద్, నేను ఈ సినిమాలో జడ్జి పాత్ర చేశాను. ఇది మొట్టమొదట నాకు చిన్నప్పటి నుంచి నాకు సినిమాలో యాక్ట్ చేయాలని కోరిక ఉంది. నేను చాలామంది డైరెక్టర్లు కూడా కలిశాను హైదరాబాద్ పోయి. అయినా కానీ వాళ్ళు బాగానే ఉండవు, సరే నువ్వు పాటలు కూడా రాస్తాను నేను, ఆ పాటలు బాగానే ఉన్నాయి, సరే నేను ఫోన్ చేస్తామని చెప్పేది మోసం చేశారు. కానీ
ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసిన తర్వాత కొన్ని రెండు మూడు రోజుల తర్వాత సార్ని కలిశాను, నేను సుబ్రహ్మణ్య సార్ని కలిశాను. కలిసిన తర్వాత ఆయన షూటింగ్ జరుగుతూ ఉండింది, అయినా కానీ ఆయన పెద్ద మనసుతో నన్ను పిలిచి పక్కకి పోయి తర్వాత మాట్లాడదాం అన్నాడు. ఆ తర్వాత ఏంటంటే ఈవినింగ్ మళ్ళా కలిసి మాట్లాడాము. మాట్లాడిన తర్వాత అరే నీకు ఈ పాత్ర దీంట్లో రాదు, మామూలుగా ఏంటంటే ఇది ఒక చిన్న పాత్ర ఇస్తాను అని చెప్పి నెల్లూరు నెరజాన సినిమాలో మమ్మల్ని ఒక రౌడీ దాంట్లో పెట్టి ఆ పెళ్లి కార్డు పెట్టాడు. సరేనని చెప్పి సరే ఈసారి మాత్రం ఆయన అది ప్రామిస్ చేశాడు, ఏమని ఈసారి సినిమాలో ఖచ్చితంగా నీకు మంచి పాత్ర ఇస్తాను, మంచి డైలాగ్ ఉండే పాత్ర ఇస్తాను అన్నాడు. మంచి పాత్ర ఇచ్చాడు, ఆ పాత్రకి నేను న్యాయం చేశాను. కానీ ఆయన ఇచ్చిన పాత్రకే చేసిన నేను న్యాయం చేసినా కానీ ఆయన నా జన్మ జన్మల కోరిక నెరవేర్చినాడు కాబట్టి ఆయనకి నేను జన్మ జన్మలు రుణపడి ఉంటాను. నేను చేస్తున్నాను అది కూడా కాకుండా ఆ దీప్తి మేడం గారు తర్వాత సార్ కానీ అందరూ నాకు డైలాగులు చెప్పడం కానీ కీర్తి మేడము నాకు బాగా సపోర్ట్ చేశారు. అందువల్ల నేను బాగా యాంగ్జైటీగా నేను అన్ని పాత్రలు ఇంకా చేస్తానని చెప్పి సార్ ఇంకా నాకు పాత్రలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఏమనుకుంటాడో తెలియదు కానీ నాకు మాత్రం ఆ నమ్మకం ఉంది సార్ మీద. నేను మొదట్లోనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సార్ పిలిచినప్పుడే నాకు నమ్మకంతో నేను ఉన్నాను. తర్వాత ఆ సారే నాకు ఫోన్ చేసి పిలిపించి తర్వాత ఏంటంటే నాకు ఆ పాత్ర ఇవ్వడం జరిగింది. అక్కడ ఇక్కడ ఉండే మామూలుగా ఈ సిబ్బంది కూడా అందరు కలిసి నాకు బాగా కోఆపరేషన్ ఇచ్చారు. అందువల్ల ఏంటంటే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళా మరి ఒకసారి మా సార్కి సుబ్రహ్మణ్యం సార్కి మంది ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కీర్తి మేడంకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేసిన ఎల్ కోటేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయం ఇంతటితో ముగిస్తున్నాను నేను. నమస్తే, నా పేరు డాక్టర్ రవిబాబు, మల్లవరం రేణుగుంట మండలం మాది. చిగురుపాటి క్రియేషన్స్ మన సుబ్రహ్మణ్యం గారి యొక్క పరిచయం అనేది నాకు ఇది అనుకోకుండా జరిగినటువంటి పరిచయం అది. ఆ పరిచయమే దానికి కూడా జోసెఫ్ అన్నగారు ఈ సభాముఖంగా అన్నగారికి కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే ఇంత క్రియేటివిటీ ఒక దమ్మున్న డైరెక్టర్ని పరిచయం చేసి నాకు సినిమాలను 30 సంవత్సరాల నుంచి సినిమాల మీద చాలా పిచ్చి నేను హైదరాబాద్ వెళ్ళి రవీంద్ర భారతిలో కూడా సెలెక్ట్ అయ్యి అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల వెనక్కి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. అలాంటి వ్యక్తిని ఈరోజు తెర ముందుకు రప్పించి ఈ యొక్క సలాం సైనిక సినిమాలో ఆర్మీ ఆఫీసర్గా ఒక క్యారెక్టర్ ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి చిగురుపాటి మన సుబ్రహ్మణ్యం గారికి చెందింది. ఈ సినిమా నేను ఫస్ట్ సలాం సైనికలో మీరు ఈ క్యారెక్టర్ రోల్ చేయాలన్నప్పుడే ఈ సినిమా చాలా సక్సెస్ అవుతుంది. సలాం సైనిక్ అనే టైటిలే సగం హిట్టు. అందులో పాటలు వింటుంటే కూడా 5 పాటలు 5 అనుమత్యాలుగా ఉన్నాయి. ఈ మనం డైరెక్ట్గా వెళ్ళే దేశ సేవలో ఒక సైనికుడిగా సేవ చేయలేకపోయినా కూడా ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్గా అవకాశం రావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. దీన్ని బాగా మంచి హిట్ అయ్యి ఆయన మంచి ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించి ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసి ఆయన మంచి డైరెక్టర్ అవ్వాలనేసి ఆకాంక్షిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సలాం సైనిక టీము మరియు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చిగురుపాటి క్రియేషన్లో వచ్చిన సినిమా సలాం సైనిక సినిమాలో నాకు ఒక అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సుబ్రహ్మణ్యం సార్ గారికి నేను నా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఒక మంచి రోల్ ఇచ్చాడు, పోలీసు రోల్ ఇచ్చాడు. ఇంతకుముందే నెల్లూరు నిర్జన ఒక ప్రేమ అందగతి సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చాడు. అదేవిధంగా మళ్ళీ పిలిచి ఒక రోల్ ఇచ్చినానికి నేను నా కుటుంబం ఇప్పుడు రుణపడి ఉంటాము. సలాం సైనికి మంచి అవార్డు తెచ్చి 100 రోజులు థియేటర్లో ఆడాలని కోరుకుంటున్నాను. నా మాట్లాడటానికి ఛాన్స్ ఇచ్చిన సుబ్రహ్మణ్యం సార్ గారికి చాలా థ్యాంక్ యూ. నేను సార్ ఫస్ట్ మూవీ నెల్లూరు నిర్జన మూవీలో ఫోకస్ ఫోల్డర్గా చేశాను. ఈ మూవీకి సార్ నాకు కెమెరామెన్గా ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఈ మూవీకి నాకు కెమెరామెన్గా ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ప్రతి ఆల్ మూవీ అంటే చాలా పెద్ద టీం ఉంటుంది. మన టీం ఏం లేకపోయినా మనం బడ్జెట్ ఏం లేకపోయినా చాలా మనం అనుకున్న దానికి అడిగితే ఎక్కువగా కష్టపడ్డ మూవీ చాలా